అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తామని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరు మండలంలోని మిట్టమనుపల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని ఎమ్మెల్యే స్వయంగా ఆరా తీశారు. ప్రతి కుటుంబం లబ్ధి చేకూరుతుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సేవల పట్ల లబ్ధిదారుల మనోగతాన్ని తెలుస్తుందన్నారు. ప్రజలకు ఆప్యాయంగా పలకరించి వారిని కలుసుకోవడంతో పాటు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి వారు పొందుతున్న ప్రతి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బులెటిన్లు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కనీసం రైతు రైతు పడిందా రైతు పల్లె ఏమి ఒకటి ఇది ఒకటి నీకు ఎంత మీ మూడుకి ఎంత నీకు గవర్నమెంట్ ఇచ్చింది ఏదైనా కుటుంబం ఇద్దరికి కలిసి ఒకటే 34,500 లెక్క పడింది రైతు భరోసా కింద చెప్తా 53,000 పెన్షన్ వచ్చింది కదా నీకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫైన్ ఇచ్చాడు ఎన్నిసార్లు 34,500 పెట్టలేదా 34,500 రైతులు పడిందా తర్వాత 18,750 పడతా పడిందా ఎన్నెన్ని పడింది ఎంత అయింది 2 గంటలకు 37,500 పడింది పడింది కదా పెంచు 2,500 వస్తాను ఎంత వచ్చింది సంవత్సరానికి ఎక్క తీసుకుంటే చూస్తుందా 5,000 రాలేదంటే ఇంతలోకి 5,000 రాలేదని వచ్చాము 137,000 వచ్చింది మొత్తం కరెక్టా కదా ఎవరిచ్చింది ఏమి అది నువ్వు చెప్పాలి వాళ్ళు చెప్పాలి చెప్పాలమ్మా జగన్ అన్న గాని వాలంటీర్ సార్ అమౌంట్ పడింది కదా రైతు భరోసా పడింది నీకు రైతు భరోసా పడింది భూమి లేకుండా పడతాను మీకు కొత్త ఇచ్చిస్తాను నీకేనమ్మా ఏమేమి జగన్ లెక్క రేపు
ఇది రైతు భరోసా అమ్మఒడి అంతా చెప్పేది లక్ష 60,000 వచ్చింది. ఎవరు వేసింది? మర్చిపోతారా? ఏం లేదు సార్, ఏంటి మర్చిపోతామా? మీకు అమ్మఒడి పడింది, రైతు భరోసా పడింది, సున్నా ఒడి పడింది, రాక్నాడు పడింది. 74,000 ఏమి సార్ డబ్బంతా? 100 అమ్మ. పూలుగాల ఓపు లేదు జాయిన్ పేరమ్మా. ఏమేమి వస్తుంది మన ఇక్కడ పిల్లలు చదువుతారా? 33,000 ఫీజు కట్టాడమే జగన్. ఏం చదువుతాడు? పీజీ. వెరీ గుడ్. ఎడు ఉన్నాడా పిల్లడు?